హాయ్ హలో వెల్కమ్ టు వీణ న్యూస్. ఈరోజు మనతో పాటు గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ మాజీ డైరెక్టర్ అలాగే శ్రీశక్తి మహిళా మండలి ప్రెసిడెంట్ సోనమైన నాగలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. హాయ్ అండి. మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు తెలపండి. మా కుటుంబం అంటే నా పేరు నాగలక్ష్మి, మా హస్బెండ్ పేరు యాదగిరి, మీ పాప పిల్లలు, మా పాప, ఓకే, మాకిద్దరు అమ్మాయిలు. పెద్ద పాప పేరు అర్షిణి ప్రియ, ఓకే, చిన్న పాప పేరు వర్షిణి ప్రియ. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? పెద్ద పాప ఫ్యాషన్ డిజైనర్ అయిపోతుంది, ఓకే, చిన్న పాప ఇంటర్ కంప్లీట్ అయింది. మీకు సార్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అండ్ పిల్లల నుంచి కూడా? పిల్లలు నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఏది ఏది చేయాలనుకున్నా పిల్లలతో కూడా అడుగుతాను. మా వారు కూడా సపోర్ట్గా ఉంటారు. పిల్లలు కూడా అందరు సపోర్ట్గా చేయి మమ్మీ ఇది బాగుంటుంది అని అంటారు. ఓకే, మీకు మీ మమ్మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మమ్మీ నుంచి అయితే చాలా సపోర్ట్ ఉంటుంది నాకు. ఏది చేయాలనుకున్నా ఫస్ట్ మమ్మీని అడిగి చేస్తాను, తర్వాత మమ్మీ మెల్లగా డాడీకి సంతాయించి అప్పుడు ఏ పని చేయాలన్నా ఓకే అని చెప్తూ ఉంటారు ఇంకా. ఓకే, అలాగే మీరు డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఫ్రూట్ మార్కెట్ లో రసాయన లేకుండా ఫ్రూట్స్ అందించారని మార్కెట్ లో మాకు తెలిసినది ఎంతవరకు నిజమంటారు? అది మేము 11 మంది దాకా వర్క్ చేసాము. అందులో మా టీం వరకు అందరం కరెక్ట్గానే మంచిగా బాగా యాక్టివ్గా పనిచేసాము. మ్యాంగో సీజన్లో రసాయనం లేకుండా ఫ్రూట్స్ అంతా చెక్ చేసి పంపడం జరిగింది. ఇంకా మిగతా ఫ్రూట్స్ కూడా అలాగే. ఇంకా మనం అక్కడ ఏమన్నా ఎక్కువ చెత్త అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కొంచెం మేము అందరం కలిసి మా సర్కిల్ మొత్తం కలిసి మేము అందరం కలిసి ఫ్రూట్స్ మా వారు మా పిల్లలు ఇంకా తోటి కాలనీ సభ్యులు కూడా కొందరు అందరు కలిసి మాతో పాటు ఫ్రూట్స్ పంచడం కానీ ఫుడ్ ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎక్కడ టిఫిన్స్ అలాంటివి టీలు టిఫిన్స్ ఏం లేకపోతే కూడా మేమే హెల్ప్ చేసాము. చాలా చిన్న చిన్న అన్ని హెల్పింగ్ చేసాము. అలానే మహిళా సంఘాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా? మహిళా సంఘాలలో మహిళా దినోత్సవం ఇలా ఫెస్టివల్స్ మన బతుకమ్మ సంక్రాంతి ఇంకా ఏ వచ్చిన ఫెస్టివల్స్ అన్ని అందరం కలిసి పాల్గొని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అయితే బతుకమ్మ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటాము. ఎవరిది బాగుంటే పెద్దగా నీట్గా ఉండే వాళ్ళకి ఫస్ట్ బతుకమ్మ, నీట్గా ఉన్న వాళ్ళకి మంచి పెద్ద సైజుగా అన్ని పూలు అన్ని రకాలు. ఇప్పుడు అన్ని రకాలు పూలు వస్తాయి కనుక పూలతోటి అన్ని పెట్టిన వాళ్ళకి మంచి గిఫ్ట్. శారీస్ ఇస్తాము, పట్టుచీరలే ఇస్తాము ఆల్మోస్ట్. ఇక చిన్న థర్డ్ ప్రైజ్కి వచ్చే వరకు కొంచెం అలా చేస్తాం. ఈవెన్ సంక్రాంతి టైంలో కూడా సంక్రాంతి టైంలో ముగ్గుల కాంపిటీషన్ పెడతాము. దాంట్లో కూడా కుక్కరు అలా మిక్సీ మళ్ళీ ఇంకా ఏమన్నా కుకింగ్ సంబంధించినవి అలాంటివి ఇస్తాము. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు కూడా ఉంటాయి. అలాగే మీ మహిళా సంఘాలకి ఎక్కువగా లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు? అంటే ఇక హస్బెండ్ తాగి కొంచెం ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ అత్త వాళ్ళ ప్రాబ్లము అలాంటివి ఏమన్నా ఉంటే మేము సాల్వ్ చేద్దామమ్మా మనం అందరం కలిసి, తనకు చాలా బాధ ఉందంట అందరం కలిసి వెళ్దాం సరే అక్క అనేసి. ఎక్కువగా ఎలాంటి భరోసాని ఇస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు? మేము మాట్లాడతామమ్మా, మేము ఇంకేమన్నా నీకేమన్నా కావాలంటే హెల్ప్ చేస్తామమ్మా, ఏదన్నా డబ్బు విషయం కానీ మీ ఫ్యామిలీలో పిల్లలకు స్టడీ గురించి కానీ మేము హెల్ప్ చేస్తాము అని మేము అలానే ఎంకరేజ్ చేస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటారు? చేస్తూ ఉంటాము. ఎలాంటి ఉపాధి అవకాశాలు అంటే ఇక అమ్మ నాకు ఇక్కడ పని లేదమ్మా ఏంలైనా పని పెట్టి అమ్మా అన్న వాళ్ళకు కూడా ఏ పని వస్తే వాళ్ళకి ఆ పని స్టిచ్చింగ్ కానీ లేదంటే ఇంకా మగ్గాల వర్కులు ఇలాంటివి ఉన్నాయి కదా చిన్న చిన్న మహిళలకు అలాంటివి. మేము ఇంకా కరోనా సిచ్యువేషన్లు ఉన్నాయి కదా అని కొంచెం బ్రేక్ ఇచ్చినాము. అది కూడా ఇప్పుడు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాం మేము. కరోనా టైంలో కూడా మహిళా సంఘాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఫుడ్ గురించే ఎక్కువ బాగా ఇబ్బంది పడ్డారు కదా వాళ్ళు, ఇళ్ళకి వెళ్ళి బయటకు రాకుండా ఏమి తెచ్చుకొని పరిస్థితులు ఉన్నాయి, మళ్ళీ పనులు లేవు వాళ్ళకి, ఎలాంటి హెల్ప్ చేయాలి అన్నా మనము వాళ్ళకి ముఖ్యంగా ఫుడ్ కావాలి. ఫుడ్ అయితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఫ్రూట్స్ ఉండాలి, ఫ్రూట్స్ కానీ బయటకు వెళ్ళలేరు, అందరికీ భయం ఎక్కువ ఉండే కదా అప్పుడు. అందులో మేము ఇంకా బ్లౌజెస్ వేసుకొని మా మహిళా మండలి వాళ్ళు
ఇంకా కాలనీ కొంచెం సభ్యులు అందరూ కలిసి హెల్పింగ్ చేశారు పోయిన ఎలక్షన్స్ లో కార్పొరేటర్ గా పోటీ చేశారు అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయితే కార్పొరేటర్ గా పోటీ చేస్తారా చేస్తాను తప్పకుండా చేస్తాను నాకు మాకు స్టార్టింగ్ అంటే నాకు మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు ఆయన ద్వారా మేము మాకు బాగా ఎంకరేజ్ బాగా చేసేవాడు మేము ఊర్లో అన్ని కొంచెం మా వారు హెల్పింగ్ నేచర్ చాలా ఉందన్నమాట ఆయనకి ఎలి తమ్ముడు నువ్వు ఇది తీసుకో డైరెక్టర్ గా అంటే మా మా భార్యకి ఇవ్వండి అన్నారు నేను తీసుకున్నాను చేశాను మళ్ళీ నెక్స్ట్ కూడా హరిశానన్ కూడా కలిసి మేము మాట్లాడినప్పుడు నీ కార్పొరేటర్ కావాలా అమ్మ మరి చేస్తాను అన్నారు ఆ వచ్చే సూచనలు ఉండే మాకు కాకపోతే మళ్ళీ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరిగింది కనుక ఇక మేము ఇంకా ముందు ఇచ్చినా కూడా చేయగలుగుతా ప్రజలకు సేవ చేయాలనే మా అభిప్రాయం ఎక్కువ మీ డివిజన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా డివిజన్ లో అంటే కొంచెము వాటర్ ప్రాబ్లము అంటే వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ఫ్రూట్ మార్కెట్ నుండి వర్షం ఎక్కువ వచ్చినప్పుడు బాగా వాటర్ వస్తున్నాయి అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఇంకా చిన్న చిన్నయి మీరు చెప్పండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ ఏంటి అంటే మా కాలనీలో నియర్ బై ఏంటంటే ఫ్రూట్ మార్కెట్ మాకు ఆ పండ్లు అలాంటివన్నీ మురిగిపోయినప్పుడు అవన్నీ ఒకటేసారి కొట్టుకొని వచ్చేటి మా కాలనీకి కాలనీలోకి రావడం వల్ల స్మెల్ అదో రకమైన స్మెల్ వస్తుంది దాని వల్ల చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరు ఇంట్లో ఉంటారు లేనిపోని డిసీజెస్ అన్ని వాళ్ళకి స్ప్రెడ్ అవుతుండే అలాంటప్పుడు అక్కడ కార్నర్ లో రోడ్స్ అనేటివి ఏంటంటే గుంతలాగా ఉండేటి కిందికని స్టాగ్నేట్ అవుతుండే వాటర్ అని అక్కడ స్టాగ్నేట్ అయ్యి బాగా స్మెల్ వచ్చేది అవుతుండే సో మమ్మీ వాళ్ళకి అందరూ కలిసి అంటే ఎవరు చెప్పలేదా ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా ఇప్పటి వరకు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదా అంటే స్టార్టింగ్ లో చాలా మంది వచ్చారు ముందుకి కానీ అప్పుడు ఇంకా ఇంత మంచిగా లేకుండే మన టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏదైనా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అయింది దట్ ఇంకా మమ్మీ వాళ్ళు దిగిన తర్వాత మమ్మీ గానీ డాడీ గానీ మా కార్పొరేటర్ గానీ వార్డ్ మెంబర్స్ గానీ ఎవరైనా గానీ కూడా అందరు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీటింగ్స్ పెట్టుకొని అన్న అది చేయాలి వదిన ఇది చేయాలి అన్నట్టు మాట్లాడుకొని ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారు ఇప్పటికైతే ఇప్పుడు కూడా వస్తున్నాయి బట్ నాట్ దట్ ఇప్పుడైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది ఓకే ఒకవేళ మీకు ఏమంటారు కార్పొరేట్ గా పోటీ చేసి అధికారంలోకి వస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాం కనుక ఏ ఫేస్ ఏదైనా తట్టుకునగలుగుతాం మేము వాళ్ళు ఏది చెప్పినా ఆ పనులు చేసి పెడతాము కాలనీ ప్రాబ్లమ్స్ కానీ ఈ డివిజన్ మొత్తం వస్తుంది కదా కార్పొరేట్ అంటే డివిజన్ మొత్తానికి ఏది ఏ పనులు ఎక్కడ ఆగిపోయినాయి ఉన్నాయి కూడా మేము చేపించగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ గురించి మీ రాజకీయాల గురించి అండ్ మీ డైరెక్టర్గా ఉన్నప్పుడు అండ్ ఫ్రూట్ మార్కెట్లో మీరు ఎలాంటి సహాయాలు చేశారు అలానే ప్రజలకు ఎలా సపోర్ట్ చేశారు అన్న దాని గురించి మా వీనంతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి థ్యాంక్ యూ సో ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బై బై